ప్రయత్నించినా బతుకమ్మ పండుగలు ఎవరైనా ఎక్కడికి ఆ మంచి అడవిలు వచ్చి బతుకమ్మను ఆడుతున్న సంతోషంగా, కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగ విలువ పెరిగింది. బతుకమ్మ పండుగలకు సీరియల్ ఇస్తూ రంజాన్ పండుగ ముస్లింల సీరియల్ ఇస్తూ క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు సీరియల్ ఇస్తూ ఇటువంటి పనులు ఎవరైనా చేసిండని మీరు అర్థం చేసుకోండి. భారతదేశంలో ఈ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అరే కొత్త రాష్ట్రమైన ఇన్ని పనులు చేస్తాడు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని చేస్తాడు, ఇంత అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేస్తాడు, వాళ్ళే పరిచయం అవుతాడు. అదే విధంగా మన ముఖ్యమంత్రి చేపట్టిన మిషన్ కాగితే గానీ మిషన్ బాగా దగ్గర నేమ్ చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రయత్నిస్తాడు. మనం కొన్ని పనులు చూసి దేశ ప్రధాని మెచ్చుకున్నాడు, దేశ కేబినెట్ మంత్రివర్గాన్ని మెచ్చుకున్నాడు. అంత మంచి పని చేసే ముఖ్యమంత్రి అయింది. తొలితే మనం తెలంగాణ దట్టమ్మను వాళ్ళకి పరిపాలించుకుంటా తెలంగాణ సాగమైపోతా అన్నారు, తెలంగాణ గూడధరలు పడిపోతా అన్నారు. గూడధరలు పడిపోయినా అమ్మా ఏం పడిపోయాయి? ఇన్ని సంక్షేమ కార్యాలు అప్పుడు జరిగినాయా? సంక్షేమ కార్యక్రమాలు అప్పుడు జరగలేగా? మరి తెలంగాణ వచ్చింది లాభపడుతున్నాం కదా. అదే విధంగా మన ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు నిరుద్యోగ పిల్లలు చదవాలని చదువుకున్నారు. 1,00,000 రూపాయలు గవర్నమెంట్ లో కొంత లిమిట్ ఉంటుంది, ఇంత ఎంతమంది ఉండో అంతమంది ఉంటారు. 1,00,000 ఉద్యోగాలు ఒక్కరికొక రూపాయి తగ్గకుండా ఒక రికమెండేషన్ లేకుండా చాలా మంది పిల్లలకు బీద పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి. అది కాకుండా కంపెనీ కేటీఆర్ కూడా కేసీఆర్ కొడుకు ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఇండస్ట్రీ మినిస్టర్ ఆయన ఉన్నాడు కాబట్టి చాలా కంపెనీలు చేసి అక్కడ కూడా ఉద్యోగాలు నిప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది కాకుండా కూడా చాలా మంది పిల్లలు చదువుకున్నారు ఉండాలి కాబట్టి అది ఎవరైనా చదువుకునే పిల్లలు ఉంటే డిగ్రీ అంటే వాళ్ళకు నిరుద్యోగ ప్రతి నెలకు 3,000 ఎంత ఇస్తే వాళ్ళ కుటుంబం భర్తని ఆ విధంగా కూడా ఆలోచిస్తాడు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ ఉన్న కుటుంబీకులను ప్రజలు సంతోషం ఉండాలి, వాళ్ళ ముఖాల్లో సంతోషం చూసినప్పుడే తెలంగాణ బంగారు తెలంగాణ అయితే తలంపుతోడు రాత్రి భవన్లు ఆలోచించి ఏం చేయాలి ప్రజలకు, ఏ కులానికి ఏం చేయాలి, ఏ మతానికి ఏం చేయాలి, ఏ ప్రాంతానికి ఏం చేసే బాగుపడతాని రాత్రి భవన్లు ఆలోచించే ముఖ్యమంత్రి మనకు ఉన్నాడు కాబట్టి పని చేసిన ఎప్పుడైనా ఇచ్చిపెట్టుకోడు. కానీ పనిచేసే ముఖ్యమంత్రి ఉన్నాయి కాబట్టి మనకు సహకరించాలి. ఆయనకు మద్దతు తెలితే ఇంకా సంతోషంగా ఇంకా ఎక్కువ పనులు చేస్తాడు, కానీ ఆయన మద్దతు తెలియకపోతే నిరాశ పడతాడు. కాబట్టి అట్లా కాకుండా ఇప్పుడు జెడ్పీటీసీ అభ్యర్థి జడ్పుల దశరథనాయ గారికి వైట్ పేపర్ ఉంటుంది, దాంట్లో కాడు కొట్టు పరమేశ్వర్ గారికి ఎర్రకాయడం ఉంటుంది, ఆయన కాడు కొట్టు. అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారికి కూడా కాడు ఎర్రకాయడం ఉంటుంది, ఎర్రబాలి పేపర్ దాని కాడు గుర్తుకేయండి. అన్ని కాడు గుర్తుకేసి 2 గుర్తులు మీరు గెలిపిస్తే మీ గ్రామ అభివృద్ధి అవుతామా, మీ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే పని ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండడు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండదు. కాబట్టి వీళ్ళు గెలిస్తే వీళ్ళు పోయి అడిగే ధైర్యం ఉంటే వాళ్ళను వేరే పార్టీలు పోయి అడగడానికి ధైర్యం లేదు. ఎందుకంటే ఇప్పుడే చెప్పిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వాళ్ళు గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వచ్చారంటే ఏ మనం ఎప్పుడు లేదు, ఏ ప్రభుత్వాలు లేని పనులు ఎవరు లేని పనులు కేసీఆర్ ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి ప్రజలంతా కేసీఆర్ వైపు చూస్తారు. కాబట్టి మన తెలంగాణ ప్రాంతం బాగుపడాలంటే, మన తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కావాలంటే పనిచేసే ముఖ్యమంత్రికి మద్దతు ఇవ్వాలని ఉద్దేశం కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీకి వస్తారు. కాబట్టి మనం అంతా ఐక్యమత్యతో ఉండి కేసీఆర్ కు మద్దతు చెప్తే తప్పకుండా మనం బాగుపడతాం, మన కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి మరీ మీతో కోరి ఏంటంటే 2 గుర్తులు ఉన్నాయి, ఎర్రకాయ బయటగా తెల్లకాయ రెండింటి మీద కాలు గుర్తుకేసి అఖండ మెజార్టీ గెలిపిస్తే ఇంకా కేసీఆర్ సంతోషించి మీకు ఎక్కువ పని చేస్తానని మీతో మనం చేస్తూ చెల్లించుకున్నాను. జయ జయ.